స్త్రీ శక్తి బ్రాహ్మణ మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏలూరు సుబ్బమ్మదేవి మున్సిపల్ హై స్కూల్ రోడ్లోని స్టీవ్ వండర్ అందుల వెల్ఫేర్ సొసైటీ వారికి గోద్రేజ్ బీరువా అందజేశారు. ఈ సందర్భంగా స్త్రీ శక్తి బ్రాహ్మణ మహిళా సంఘం అధ్యక్షురాలు కొంపల్లి తాయారు మాట్లాడుతూ, సంఘం తరఫున అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అనాథ ఆశ్రమానికి ఒకరోజు భోజనం, స్త్రీలు పిల్లలకు బట్టలు అందజేశామన్నారు. వేసవిలో పేదలకు చెప్పులు, శీతాకాలంలో దుప్పట్లు షర్ట్లు ఇచ్చామన్నారు. అందులకు బీరువా ఇవ్వడం సంఘం సభ్యులందరూ సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో పేదలకు మరిన్న సేవా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు శైలజ శారద, ప్రధాన కార్యదర్శి అనురాధ, వర్కింగ్ ప్రెసిడెంట్ కందాడై రంగనాయకి, కోశాధికారి రమణి, నాయకులు నాగమ్మ, సీత తదితరులు పాల్గొన్నారు. ప్రెసిడెంట్ గా డాక్టర్ సుబ్బలక్ష్మి గారు ఉన్నారు. అలాగే మాకు వర్కింగ్ ప్రెసిడెంట్ గా శ్రీమతి రంగనాయకి గారు, హిందీ పండిట్ ఆవిడ, అలాగే మా వైస్ ప్రెసిడెంట్ గారు శారద గారు, ఈవిడు కూడా ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి, అలాగే మళ్ళీ మహిళామూర్తి అక్కయ్య గారు, మరో గృహిణి ఆవిడ, పెద్ద రిజిస్ట్రార్ గారు భార్య ఆవిడ, వైస్ ప్రెసిడెంట్ మాకు శైలజ గారు, అలాగే మా సెక్రటరీ గారు అనురాధ గారు, ఆవిడ కూడా టీచర్ గారే, మా రమణి గారు ఆవిడ చిన్నపిల్లే కానీ చాలా పెద్ద చదువు చదువుకుంది, అలాగే ఎంబీఏ అది చేసింది, మళ్ళీ మాకు ట్రెజరర్ ఆవిడ, అంతేకాదు ఆవిడ చాలా పెద్ద పోస్టులో కూడా ఉన్నారు. ఏబీబీఎం అనే సంస్థకి రాష్ట్ర సెక్రటరీగా కూడా ఉన్నారు. అలాగే మా నాగమణి గారు ఆవిడ జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. ఇంకో జాయింట్ సెక్రటరీ ఇదిగో సీతగారు, సీతగారు మా సభ్యులందరం కూడా అంతేనే ఎవరైనా ఉన్నారు. మా సేవలకి స్పందించి సంతోషించి ఇదిగో ఈవేళ ఇప్పుడే పేరు ఏంటి, ఈవిడ పేరు కూడా సీతనండి, సీతగారు ఇప్పుడే జాయిన్ అయ్యారు మా సంఘంలో, దానికి చాలా సంతోషంగా ఉంది. అలాగే మరొక్కసారి జీకే డిజిటల్ న్యూస్ వారి యాజమాన్యానికి, అందులో పనిచేసే ఎంప్లాయీస్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలతో పాటు మా స్త్రీశక్తి సంఘ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు మరియు కృతజ్ఞతలు కూడా. ఎందుకంటే వాళ్ళు ఏ పని మందని తలపెడదామన్నా సరే ముందుకొచ్చి మా సభ్యులందరూ, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, మా సెక్రటరీ గారు, మా వైస్ ప్రెసిడెంట్ గారు ఇద్దరు ఉన్నారు, శైలజ గారు, తర్వాత శారద గారు, అలాగే మా సెక్రటరీ గారు అనురాధ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ రంగనాయక్ గారు, మా ట్రెజరర్ చాలా చిన్నపిల్ల అయినా చాలా చురుకుగా పనిచేస్తుంది రమణి, మిగిలిన సభ్యులందరూ కూడా చాలా 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 మాకు సహకరిస్తూ ఏ పని తలపెట్టినా నిర్విఘ్నంగా కొనసాగటానికి కృషి చేస్తూ ముందుకు వెళ్తున్నాం అందరం కలిసిను. ఈ రోజుని ఇంత క్రితం చాలా పనులు చేశాము, హాస్పిటల్లో జుబ్బాలు ఇవ్వటమే కానీ లేకపోతే ఒక అనాథాశ్రమానికి వెళ్ళి వాళ్ళకి సంవత్సరానికి ఒక రోజు సరిపోయే భోజనం ఖర్చు ఒకటి ఇచ్చాము, అలాగే దుప్పట్లు పంచిపెట్టాం, చెప్పులు పంచిపెట్టాం, వివిధ రకాల సాంఘిక పనులన్నీ కూడా చేస్తూ సమాజ సేవ చేస్తూ ప్రజలందరికీ, పేద ప్రజలకి మేము అండగా ఉంటూ ఈ రోజుని ఈ అంధులకి కొత్తగా బీరువా ఇవ్వటం జరిగింది. ఇది నిజంగా ఇన్ని పనులు చేశాం కానీ అనాథలకి భోజనానికి ఇచ్చిన రోజుని చాలా నాకు ఆనందం అనిపించింది, మంచి కార్యక్రమం చేశామని. అలాగే ఈ రోజున అంధులకు కూడా మేము మా తరఫుగా, మా స్త్రీశక్తి బ్రాహ్మణ సంఘం తరఫుగా మేము బీరువా అందజేయటం జరుగుతున్నది. నాకు చాలా 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 చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఎందుకంటే మా సభ్యులందరితోటి నేను కలిసి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా చెబుతూ మా సభ్యులందరికీ మరొక్కసారి అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. స్టీవీ వండర్ అందుల వెల్ఫేర్ సొసైటీకి పోయిన సంవత్సరం కూడా ఎవరు ఇయ్యరు, ఏదో ఒకటి ఇస్తూ అందుల ఆశలను ఆదుకోవాలి అని ఈ స్వచ్ఛంద సంస్థ అందుల దగ్గరకు వచ్చి అందుల ఆశలను దర్శించి అందుల ఆశలు అందులతో మాట్లాడి అందులతో ముచ్చటించి అందులను ప్రేమించి అందులకు అనేకమైన వసతులు ఏం కావాలి అని అడిగి మరీ ఇస్తున్నందుకు వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది స్టీవీ వండర్ అందుల వెల్ఫేర్ సొసైటీ. అట్లాగే దీనికి గవర్నమెంట్ సహాయ సహకారాలు లేకపోయినా, ఎటువంటి స్వచ్ఛంద సంస్థ నుండి సహాయ సహకారాలు లేకపోయినా ఈ సంస్థ కంటిన్యూగా నడుస్తుంది అంటే దానికి కారణం ఇటువంటి డోనర్స్ ద్వారే
समस्या నడుస్తుంది అందులను ఆదుకుంటున్నారు అందులకు భోజనం పెడుతున్నారు ఈ సంవత్సరం ఈ యొక్క సమస్యకు బ్లైండ్ సమస్యకు బ్లైండ్ హాస్టల్ని ఆదుకోవాలి వాళ్ళ వాళ్ళ ఫైల్స్ వాళ్ళ వస్తువులు జాత పెట్టుకోవాలి అనే ఉద్దేశంతో స్టీవి వండర్ అందుల హెల్పర్ సొసైటీ అందుల హాస్టల్కు ఒక బీర్వాని డొనేట్ చేసి వారు మాకు మమ్మల్ని ఆదుకొని మమ్మల్ని ఆదరించినందుకు శ్రీశక్తి బ్రాహ్మణ మహిళా సంఘం వారు ఒక బీర్వాని డొనేట్ చేసి మమ్మల్ని ఆదుకొని ఆదరించినందుకు వారికి మా ఒకసారి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అట్లాగే ఇది చూసిన వారు ప్రతి ఒక్కరు కూడా స్పందించి దీనికి గవర్నమెంట్ సహాయ సహకారాలు ఈ అందులో సమస్యకు లేవు గనుక ప్రతి ఒక్కరు కూడా స్పందించి మీ సహాయ సహకారాలు నాకు అందిస్తారని మీ అందర్నీ కోరుకుంటూ థాంక్యూ శ్రీ వండర్ వందల హెల్పర్ సొసైటీ కమల్సెల్ లేపన శుభం దేవేశ్కులు దాదాపేట ఏలూరు।